ஹலோ ஹலோ எவ்வளோ ஓஹோ மீரா ஆ செப்பம்மா ஆ அழகா ஆ சரி நீ இப்படி பயிலுத்தான் பேஷண்ட்ని ఆపరేషన్ థియేటర్ షిఫ్ట్ చేయి ఆ ఓకే ఓకే ప్రాబ్లం అదేనండి అర్జెంటుగా సర్జరీ ఉంది హాస్పిటల్ వెళ్ళాలి చాలకి వెళ్ళిపోయాను చెప్పండి అలాగే సరే నేను వెళ్తాను పండిత పుత్ర మహాసుల్తాని మీ తల్లిదండ్రుల కొడుకు తీసుకున్నా స్వామి ఎంత ఫిల్టర్ చేసినా అది విషంగానే ఉంటుంది తప్ప అమృతంగా మాత్రం మారదు ఇది కూడా అంతే గౌతమి మీ తల్లిదండ్రుల పరువు తీకో ఇది కూడా అంతే మీ తల్లిదండ్రుల పరువు తీకో కూడా అంతే మీ తల్లిదండ్రుల పరువు తీకో కూడా అంతే మీ తల్లిదండ్రుల పరువు తీకో నీ వల్లే ఆత్మహత్య చేసుకుంది అవును ఉమ్మాటికి వెళ్ళిపోయి
దాన్ని చదువు చదువు మార్పులు ర్యాకులు అని దాన్ని కొంత తినేద్దాం. ఆ రోజు ప్రిన్సిపాల్ వచ్చి చెప్పినప్పటి నుంచి తను ఒక చీడ పురుగును చూసినట్టు చూసి చేదరించుకున్నాం. అవమానం తట్టుకోలేక అది ఆత్మహత్య చేసుకుని నాకు కూతురు లేకుండా చేశాను. దానికి పాత్ర నేను లేదా? అవును, ముమ్మాడికి నువ్వే బాధ్యత. దానిని చూసిన ప్రతిసారి దాన్ని ఇన్సల్ట్ చేస్తూ వచ్చావు. దాన్ని పనికిరానిది పనికిరానిది అంటూ ఉంటే దాని లేక హృదయం కట్టుకోగలరా చెప్పు. అలా చెప్తాడు కోసం వచ్చి చదువుతున్నట్టున్నాను కానీ అటు కాలేజీ వాడు కనీసం ఆడపిల్లని కూడా చూడకుండా ఇటు నువ్వు దాన్ని ఇన్సాల్ చేసి హేళన చేసి మాట్లాడుతుంటే దాని ఆత్మాభిమానం తన ఆత్మాభిమానం చంపుకోగలదా? నువ్వు ఒక డాక్టర్వే కదా. నేను అలా మాట్లాడింది దాని భవిష్యత్తు కోసం, అంతేగాని దాన్ని ఇన్సాల్ చేద్దామని కాదు. భవిష్యత్తు భవిష్యత్తు తనకి అసలు ఏం భవిష్యత్తే లేకుండా పోయింది. ఉన్నత స్థానంలో చేరుకుంటే గర్వపడే ఓ తండ్రిగా మందలించాలి తప్ప అది ఇలా చేస్తుంది. నేను ఇలా చేస్తున్నావు నువ్వు అనుకోలేదు. అది ఏం చేసినా నువ్వు ఏం చెప్పినా మీరు ఇద్దరూ కలిసి కన్న తల్లికి నాకు గర్భ శోకం మిగిల్చారు కదా. వాళ్ళు తల్లి ప్రేమ గురించి తండ్రి కోపం గురించే మాట్లాడుతున్నారు. ఆ తండ్రి కోపం వెనుక ఉన్న ప్రేమ గురించి ఎవరు ఎవరు ఆలోచించరు. మీరు ఏం చేసినా బాధపడేది నేనే కదండి. నాకు ఆ బాధ కంటే ఈ బాధ ఎక్కువైంది. నన్ను కాసేపు ఒంటరిగా వెళ్తు నన్ను కాసేపు ఒంటరిగా వదిలి వచ్చింది. అందుకే వచ్చాను. అంటే జరిగిందంతా
తెలిసింది. ఎలా? నేను ఇక్కడికి వస్తున్నానని నీకు త్రిలోచనకి ఫోన్ చేశాను. మీరిద్దరూ లిఫ్ట్ చేయలేదు. బహుశా హాస్పిటల్ డ్యూటీలో బిజీగా ఉన్నారేమోనని డాక్టర్ రవికాంత్ ఫోన్ చేశాను. అప్పుడు తెలిసింది మీరిద్దరు అక్కడే ఉంటారని డైరెక్ట్ హాస్పిటల్కి వెళ్ళిపోయాను. గౌతమ్ని చూసావా? చూశాను. చాలా నీరసంగా ఉంది. ఈరోజే డిశ్చార్జ్ అట. అవును, తీసుకురావటానికి త్రిలోచన వెళ్ళి. మరి నువ్వు వెళ్ళలేదా? నేను వెళ్ళలేదు. ప్రతి చిన్న విషయాన్ని చాలా లోతుగా ఆలోచించే నువ్వు ఈ విషయంలో ఎందుకు అలా ఆలోచించలేకపోయావు? అసలు ఇలా జరగడానికి కారణం ఎవరో నీకు తెలుసా? తెలియదు. నాకు తెలుసు. దానికి కారణం నువ్వే. ఏంటో అది? గౌతమి రాసిన సూసైడ్ నోట్. ఎస్, గౌతమి పాకెట్ లో దొరికితే రవికాంత్ మాకు ఇచ్చాడు. చదువు బాబా. నేను చేసిన పనికి తల్లిదండ్రులుగా మీరు బాధపడతారని తెలుస్తున్నాయి. అయినా చెయ్యకి తప్పడం లేదు. కారణం అక్కడ కాలేజీలో నేను అనుభవిస్తున్న మానసిక ఒత్తిడి, ఇక్కడ ఇంటిలో మీరు పెడుతున్న మెంటల్ టార్చర్ గురించి డాడీ. శాస్త్రవేత్తలు కావాలన్నది నా కోరిక, నన్ను డాక్టర్ని చేయాలన్నది మీ కోరిక. మన ఇద్దరి మధ్య జరిగే ఈ పరోక్ష పోరాటంలో మీరే గెలిస్తే నాకు తెలుసు. అందుకే మీ ముందు ఓటమిని భరించే మనోధైర్యం నాకు లేక మీ అందరి నుండి శాశ్వతంగా వెతుకుతున్నానని నన్ను క్షమిస్తారు కదా. ఇట్లు మీ పనికిరాని కూతురు, నీ పనికిరాని కూతురు, నీ పనికిరాని కూతురు.